జరగాలని. మరి అన్ని నియోజకవర్గాలు గెలాలి కదా. అంటే ఇలాంటి మార్పు కేవలం వాళ్ళ మీద ఉండి ఆ గ్రాఫ్ కరెక్ట్గా లేదనుకుంటే మరి ప్రజలు ఆ విధంగా ఆలోచించి ఓడించే అవకాశం ఉంటుంది కదా. విజయనగరం జిల్లాలో కూడా చాలా వరకు ఒకటి రెండు చోట్ల మార్పులు కనిపిస్తున్నాయి, సిట్టింగ్ ఎమ్మెల్యే కాకుండా వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఇస్తారు, అందుకే చెప్తున్నాను కదా, కొత్త ఆయన వస్తే దానివల్ల ఏమో ప్రజలు ఆలోచన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందించాడు, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు నాశనం చేయాలి? మరి లోకల్ ఎమ్మెల్యే ఇంత లోకల్ ఎమ్మెల్యే ఎందుకు, లోకల్ ఎమ్మెల్యే మీద ఎగ్నిస్ట్ ప్రజల్లో ఉంది కాబట్టి మారుస్తున్నారు. ఆయన కొత్త ఆయన వస్తే జగన్మోహన్ రెడ్డి మోహన్ చూస్తే కొత్త ఆయన కాస్తారు ఎందుకు వీరు? అంటే సీఎం ఒక్కలే కనిపిస్తారు. సీఎం ఒక్కరే, మా పార్టీకి ఆయన ఒక్కడే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చూసే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఎన్టీఆర్ పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి టీడీపీకి 80వ దశకం నుంచి కూడా విజయనగరం జిల్లా అంటే ఒక కంచు కోట వాళ్ళకి. దీన్ని ఈ కోటను ఎవరు కోట గోడలు కూడా బదలు కొట్టలేరు అనుకునేది. 2019లో అసలు ఒక్క సీటు కూడా లేకుండా చేయగలిగారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది మళ్ళీనే, మీకేం అనుమానం లేదు. ఇప్పుడు కూడా 2024లో కూడా 2019 పరిస్థితి ఉంది విజయనగరం జిల్లాలో. ఎందుకంటే ఇక్కడ మా పెద్ద బొత్స సత్యనారాయణ గారు నాయకత్వంలో మేము అందరూ కూడా పనిచేస్తున్నాము. ఎందుకంటే ఆయన మా అందరినీ తయారు చేశాడు. ఆరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జడ్పీటీఎస్గా నేను రాజకీయంలో రావడానికి ప్రధాన కారణం తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ జిల్లా పరిస్థితిని కవిసం చేసుకుని ఆలోచించి ఆ రోజు రాజకీయాలు వచ్చాను. అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానివ్వండి అందరు కానివ్వండి ఆ విధంగా ఆ రోజే మనం రాజకీయాల్లోకి వచ్చినాం. కొత్తగా కొరలు మేము అందరం కమిట్మెంట్తోనే రాజకీయాల్లోకి వచ్చాం ఆ రోజు నుంచి. ఆ రోజు వరకు ఈరోజు కూడా ఆ నాయకత్వంలో ఎప్పుడు కూడా తప్పు చేయకుండా ఆయన కూడా నియోజకవర్గంలో ఎక్కడ తప్పు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఎమ్మెల్యే సరి పిలిచి గట్టిగా దెబ్బలాడే పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి ఈరోజు నియోజక జిల్లాలోనేమో మీకేమో ఇంత గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఆయన నాయకత్వం. ఎందుకంటే నాయకత్వం బాగుంటే ఆటోమేటిక్ మాకు కొంచెం భయం ఉంటుంది. ఆయన ఏదైనా తప్పు కానీ మేము చేస్తామని పిలిచి ఇమీడియట్గా మమ్మల్ని అడుగుతాడు మేము ఎందుకు పని చేస్తామని చెప్పి. కాబట్టి మాకు కూడా కొంచెం భయంతోనే రాజకీయాలు చేస్తుంటాయి అక్కడ. అంటే మిగతా రాజకీయ నాయకులు అందరూ వేరు, మీది చూసుకుంటే ఒక ఇంజనీర్గా ఒక డివిజనల్ స్థాయిలో ఒక మంచి అధికారిగా కొనసాగే లైఫ్ అది. అంటే మీ అన్నయ్య గారిని చూసి ఇదే బాగుందని లైఫ్ అని అనుకుని వచ్చారు, లేకపోతే రాజకీయాలు చేద్దామని వచ్చారు? ఆ రోజు పరిస్థితులు కనుక చెప్పాను కదా, ఆ రోజు జిల్లా పరిషత్తులు గవేషణ చేసుకుంటే మరి నన్నేమో అక్కడ బండపల్లిలో పెడితేనే అక్కడికి బండపల్లి గెలుస్తామన్న ఆలోచనతోనే ఆ రోజు పెట్టడం జరిగింది. అంటే నేను ఆ రోజు గెలుస్తామని కూడా అనుకోలే. ఆ రోజేమో అప్పుడున్న పైడితలనాడు గారు అమ్మాయి నా మీద పోటీ పడింది, కొండపల్లి పైడితల కూతురు. ఆ రోజు పైడితలనాడుకి మంచి పేరు ఉంది, మా అన్ని మీద 2 సార్లు గెలిచారు ఆయన ఎంపీగా. అలాంటి పరిస్థితుల్లో నేనేమో ఉద్యోగం మానేసి రాజకీయాలు వచ్చాను. అప్పటికే నేను ఉద్యోగం కొంచెం సెలబెట్టి మా ఫాదర్ చనిపోయిన తర్వాత నేను ఉద్యోగం సెలబెట్టి మా ఫాదర్ వ్యవహారాలను చూసుకునేవాడిని మా అన్ని రాజకీయాలు ఉన్నప్పుడు కూడా. అంటే ఈ మధ్యకాలంలో జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తుంటే అంటే చంద్రబాబు నాయుడు అరెస్టు ఆ తర్వాత ఉండే ఇలాంటి ఏదో సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ఇంకొక అవకాశం తెలియజేసింక ఇవ్వబోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. సింపతి మీకు చంద్రబాబు నాయుడు సింపతి మీకు ఆ రోజు గాలిపూరి సంఘటన రుజువైపోయింది కదా, కొత్తగా ఇంకేం వస్తుంది చెప్పండి? అలిపూరి సంఘటన రుజువైంది కదా, అలిపూరిలో సింపతి అని చూసి ముందస్తు ఎందుకు వెళ్తే ఏటైంది నక్సలైట్లకి గవర్నమెంట్ ఏంటి? ఇప్పుడు కూడా సింపతి అండి, మేమేం తప్పు చేసామని చెప్పి ఈరోజు ఆయన ఏదైనా కేసు ఉందా, కేసులో నుంచి కోర్టుకు వెళ్ళింది, కోర్టు ఏమో నువ్వు పేరు తెచ్చుకుందాం. మాసం మాతో పోయిన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వాల పని ప్రభుత్వాలు తీసుకెళ్ళిపోతుంటాయి, ఆఫీసుల పని ఆఫీసులు తీసుకెళ్తారు. ఈ ఆఫీసులు చేస్తారు అది అది మాకే సంబంధం, జగన్మోహన్ రెడ్డికి సంబంధం చెప్పండి. అందుకని చంద్రబాబు నాయుడు సింపతి అనుకో, మనం చేసే పని ఏదైనా ఉంటే ప్రజలేమో గమనిస్తుంటారు. ఈరోజు క్రెడిబిలిటీ ఏదో ఈరోజు చంద్రబాబు నాయుడికి క్రెడిబిలిటీ ఎక్కడ ఉంది చెప్పండి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన, ఇచ్చిన మాట ఏదైనా నిలబెట్టుకున్నారా? ప్రజలకి క్రెడిబిలిటీ చూస్తారు ముందు, నిజాయితీ ఎప్పుడైనా సరే ఉంటుంది. నేను చాలామంది మా నాయకులు వచ్చినప్పుడు ఓపెన్గా డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తుంటాను ఇది అవుతుందా లేదా అని చెప్పి. చాలామంది నన్నేమో కామెంట్ చేస్తారు అదేంటి సార్ అది తీసుకొచ్చాము మీరు అలా చెప్పేస్తారు కానీ చెప్పి. క్రెడిబిలిటీ లేకపోతే మన రాజకీయాలు మనగోలు లేదు, అది తిట్టుకుంటాడు నన్ను. అది అవుతా అవుతుందని చెప్తాం, అవుతా అవుతుందని చెప్తాం తప్ప ఆయన తీసుకొచ్చి మీరేమో నేను అవదని అవుతుంది లేదు నీకు ఎందుకు ఉండండి వాడి పైసలు తెప్పించుకోవడం అది అవ్వకపోతే అది దానివల్ల నష్టం వస్తుంది కదా మనకి లాభం రాదని చెప్పి చెప్తుంటాను. ఎప్పుడైనా క్రెడిబిలిటీ అనేది రాజకీయ నాయకులు చాలా ముఖ్యం, అది కోల్పోయాడు చంద్రబాబు నాయుడు. అందుకే కోల్పోయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాలు తిరుగుతున్నాడు. కరెక్టే మీరు